హలో ఎవరీవన్, దిస్ ఈస్ మనీష్. యు ఆర్ వాచింగ్ మనీష్ మనీ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మనం ర్యాంక్ నల్టీ థీరం అయితే చూద్దాం. ఇది వెరీ 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 ఇంపార్టెంట్, థర్డ్ యూనిట్ నుంచి గన్ షాట్ క్వశ్చన్ ఎగ్జామ్ లో 10 మార్క్స్ కి అయితే ఖచ్చితంగా వస్తుంది ఈ తీరం. ఇది వచ్చేసి నేమ్డ్ తీరం. దీనికి స్టేట్మెంట్ అయితే వాళ్ళు అయితే ఎవరు, మనమే స్టేట్మెంట్ రాయాలి, అలాగే ప్రూఫ్ కూడా మనమైతే రాయాల్సి ఉంటుంది. ఓకే, స్టేట్ అండ్ ప్రూఫ్ ర్యాంక్ నల్టీ థీరం అనేసి ఖచ్చితంగా క్వశ్చన్ అయితే ఉంటుంది. ఇన్ కేస్ ఆఫ్ ఈ క్వశ్చన్ మిస్ అయింది అనుకోండి, వెరిఫై ది ర్యాంక్ నల్టీ థీరం, ఒక ట్రాన్స్ఫర్మేషన్ ఇచ్చేసి ఆ ట్రాన్స్ఫర్మేషన్ ని ర్యాంక్ నల్టీ థీరం వెరిఫై చేయమని అయినా కూడా అడగచ్చు. ఇంకా ఇన్ కేస్ ఆఫ్ థీరం అయినా అడుగుతారు, లేదా వెరిఫికేషన్ అయినా అడగచ్చు. మాక్సిమం 90% వచ్చేసి థీరం అడిగే ఛాన్స్ అయితే ఉంటుంది. ఓకే, ఒకసారి ఈ ర్యాంక్ నల్టీ థీరం అంటే ఏందో ఒకసారి చూద్దాం. ఓకే, స్టేట్మెంట్ వచ్చేసి ఇఫ్ యు ఆఫ్ ఎఫ్ అండ్ వి ఆఫ్ ఎఫ్ ఆర్ టూ వెక్టార్ స్పేసెస్ అండ్ టి మ్యాప్స్ యు టు బి ఈజ్ ఏ లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్. ఓకే, యు ఆఫ్ ఎఫ్ అండ్ వి ఆఫ్ ఎఫ్ ఆర్ టూ వెక్టార్ స్పేసెస్. యు ఆఫ్ ఎఫ్ అలాగే వి ఆఫ్ ఎఫ్ అనేటివి రెండు వెక్టార్ స్పేసెస్ అండ్ టి మ్యాప్స్ యు టు బి ఈజ్ ఏ లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్. టి మ్యాప్ యు టు బి ఈజ్ ఏ లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్. యు ఆఫ్ ఎఫ్ ఈజ్ ఎ ఫైనైట్ డైమెన్షనల్ వెక్టార్ స్పేస్. ఓకే, యు ఆఫ్ ఎఫ్ అనేది ఫైనైట్ డైమెన్షనల్ వెక్టార్ స్పేస్. దెన్ మనం ఏం ప్రూవ్ చేయాలి, ర్యాంక్ ఆఫ్ టి ప్లస్ నల్టీ ఆఫ్ టి ఈజ్ ఈక్వల్స్ డైమెన్షన్ ఆఫ్ యు. ఇలా అయినా రాయొచ్చు, లేదా సింబల్ ఇచ్చేనా రాయొచ్చు. ఓకే, ర్యాంక్ ఆఫ్ టి ప్లస్ నల్టీ ఆఫ్ టి ఈజ్ ఈక్వల్స్ డైమెన్షన్ ఆఫ్ యు, లేదా డైమెన్షన్ ఆఫ్ ఆర్ ఆఫ్ టి ప్లస్ డైమెన్షన్ ఆఫ్ ఎన్ ఆఫ్ టి దట్ ఈజ్ ఈక్వల్స్ డైమెన్షన్ ఆఫ్ యు, ఏ విధంగా అయితే రాయొచ్చు. ఓకే, మనకి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ అయితే ఇది. స్టేట్మెంట్ లో మనకి ఏమి ఇచ్చాడు, యు ఆఫ్ ఎఫ్ అండ్ వి ఆఫ్ ఎఫ్ టూ వెక్టార్ స్పేసెస్ అని, అలాగే టి మ్యాప్స్ యు టు వి ఇస్ ఏ లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్. యు ఆఫ్ ఎఫ్ ఈజ్ ఎ ఫైనైట్ డైమెన్షనల్ వెక్టార్ స్పేస్. ఓకే, ఈ కండిషన్స్ బేస్ చేసుకొని మనం ర్యాంక్ ఆఫ్ టి ప్లస్ నల్టీ ఆఫ్ టి ఈజ్ ఈక్వల్స్ టు డైమెన్షన్ ఆఫ్ యు అనేది ప్రూవ్ అయితే చేయాలి. ఒకసారి ప్రూఫ్ చూద్దాం. గివెన్ దట్ టి మ్యాప్స్ యు టు వి ఇస్ ఏ లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్. ఓకే, టి మ్యాప్స్ యు టు వి ఇస్ ఏ లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ అండ్ యు ఆఫ్ ఎఫ్ ఇస్ ఎ ఫైనైట్ డైమెన్షనల్ వెక్టార్ స్పేస్. యు ఆఫ్ ఎఫ్ అనేది ఒక ఫైనైట్ డైమెన్షనల్ వెక్టార్ స్పేస్. ఓకే, నౌ టు ప్రూవ్ దట్ ర్యాంక్ ఆఫ్ టి ప్లస్ నల్టీ ఆఫ్ టి ఈజ్ ఈక్వల్స్ టు డైమెన్షన్ ఆఫ్ యు, మనం ఏం ప్రూవ్ చేయాలి, ర్యాంక్ ఆఫ్ టి ప్లస్ నల్టీ ఆఫ్ టి ఈజ్ ఈక్వల్స్ టు డైమెన్షన్ ఆఫ్ యు అని ప్రూవ్ చేయాలి. సో లెట్ ఒక సెట్ అనేది డిఫైన్ చేస్తున్నాం. ఆ సెట్ లో ఉన్న ఎలిమెంట్స్ ఎలా ఉన్నాయి మనకి, ఆల్ఫా వన్ ఆల్ఫా టూ అండ్ సో వన్ ఆల్ఫా ఎం. ఓకే, ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు ఆల్ఫా వన్ ఆల్ఫా టూ అండ్ సో వన్ ఆల్ఫా ఎం ఎలిమెంట్స్ అయితే ఎగ్జిస్ట్ అయినాయి. బి ద బేసిస్ ఆఫ్ ఎన్ ఆఫ్ టి. ఓకే, ఈ ఎస్ అనేది దేనికి ఒక బేసిస్, ఎన్ ఆఫ్ టి ఒక బేసిస్. ఓకే, బేసిస్ ఎగ్జిస్ట్ అయిందంటే ఖచ్చితంగా మనకు ఏ ప్రాపర్టీ సాటిస్ఫై చేయాలి, లీనియర్లీ ఇండిపెండెంట్ అలాగే లీనియర్ స్పైన్, ఈ రెండు కండిషన్ ని సాటిస్ఫై చేస్తేనే అది బేసిస్ అయితే అవుతుంది. సో మనం ఏం రాయొచ్చు, దీన్ని యూజ్ చేసుకొని ఎన్ ఆఫ్ టి అనేది బేసిస్ అయింది కాబట్టి ఎస్ అనేది ఏమవుతుంది మనకు, లీనియర్లీ ఇండిపెండెంట్ అవుతుంది, అలాగే లీనియర్ స్పాన్ రెండు ప్రాపర్టీస్ కూడా ఎగ్జిస్ట్ అవుతాయి. ఓకే, అండ్ టి ఆఫ్ ఆల్ఫా వన్ ఇస్ ఈక్వల్ టు జీరో వెక్టర్, టి ఆఫ్ ఆల్ఫా టూ ఇస్ ఈక్వల్ టు జీరో వెక్టర్, అలాగే టి ఆఫ్ ఆల్ఫా ఎం ఇస్ ఈక్వల్ టు జీరో వెక్టర్. మనం ఏం డిఫైన్ చేసాం ఇక్కడ, ఎస్ అనేది ఒక సెట్ అనేది డిఫైన్ చేసాము. ఆ సెట్ లో ఎలిమెంట్స్ ఎలా ఉన్నాయి, ఆల్ఫా వన్ ఆల్ఫా టూ అండ్ సో వన్ ఆల్ఫా ఎం. ఓకే, ఈ సెట్ ఎలా ఉంది, ఎన్ ఆఫ్ టీకి బేసిస్ గా ఉంది, అలాగే అండ్ టీ ఆఫ్ ఆల్ఫా వన్ ఇస్ ఈక్వల్స్ టు జీరో వెక్టర్, టీ ఆఫ్ ఆల్ఫా టూ ఇస్ ఈక్వల్స్ టు జీరో వెక్టర్ అండ్ సో వన్ టీ ఆఫ్ ఆల్ఫా ఎం ఇస్ ఈక్వల్స్ టు కూడా జీరో వెక్టర్. ఓకే, దట్ ఈస్ మనము ఈ కండిషన్ నుంచి మనం ఏం రాయొచ్చు, ఎస్ ఈజ్ లీనియర్లీ ఇండిపెండెంట్ అని రాయొచ్చు. ఓకే, ఎస్ ఈస్ లీనియర్లీ ఇండిపెండెంట్. ఓకే, ఎస్ అనేది లీనియర్లీ ఇండిపెండెంట్, అలాగే ఎల్ ఆఫ్ ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు ఎన్ ఆఫ్ టీ అని రాయొచ్చు. లీనియర్ స్పాన్ ఇస్ ఈక్వల్స్ టు లీనియర్ కాంబినేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆఫ్ ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు ఎన్ ఆఫ్ టీ. బికాస్ ఆఫ్ ఎన్ ఆఫ్ ఈ ద బేసిస్ ఆఫ్ ఎస్, ఎస్ అనేది బేసిస్ అయి ఎన్ ఆఫ్ టీ అనేది ఎస్ కి బేసిస్ అయింది కాబట్టి ఈ రెండు కండిషన్ ని బేస్ చేసుకుని మనం ఎల్ ఆఫ్ ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు ఎన్ ఆఫ్ టీ అని రాసుకోవచ్చు. ఓకే, దట్ ఇస్ నథింగ్ బట్ డైమెన్షన్ ఆఫ్ ఎన్ ఆఫ్ టీ. ఇక డైమెన్షన్ ఆఫ్ ఎన్ ఆఫ్ టీ అంటే నెంబర్ ఆఫ్ వేరియబుల్స్ ఎగ్జిస్టింగ్ దట్ సెట్. ఆ సెట్ లో మనకి ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, ఇక్కడ ఎం ఎలిమెంట్స్ ఉన్నాయి. సో దట్ ఇస్ నథింగ్ బట్ డైమెన్షన్ ఆఫ్ ఎన్ ఆఫ్ టీ ఈక్వల్స్ టు ఏమవుతుంది ఇక్కడ, ఎం అయితే అవుతుంది. ఓకే, డైమెన్షన్ ఆఫ్ ఎన్ ఆఫ్ టీ ఇస్ నథింగ్ బట్ నల్టీ ఆఫ్ టీ ఈక్వల్స్ టు ఎం. ఓకే, నల్టీ ఆఫ్ టీ అనేది మనకి ఎంత వచ్చింది, ఎం అయితే వచ్చింది. ఓకే, సిన్స్ ఎస్ ఈజ్ ఎ సబ్సెట్ ఆఫ్ యు, ఎస్ అనేది దేనికి ఒక సబ్సెట్, యు ఒక సబ్సెట్ అండ్ ఎస్ ఈజ్ లీనియర్లీ ఇండిపెండెంట్. ఎస్ అనేది మనకి ఎలా లీనియర్లీ ఇండిపెండెంట్ అని తెలుసు ఇక్కడ నుంచి. ఓకే, ఎస్ అనేది లీనియర్లీ ఇండిపెండెంట్, దెన్ బై ది బేసిస్ ఎక్స్టెన్షన్ థీరం. ఓకే, బేసిస్ ఎక్స్టెన్షన్ థీరం యూజ్ చేసుకుని ఎస్ ని ఏం చేస్తాం, మనం ఎక్స్టెండ్ చేస్తాం. ఎక్స్టెండ్ చేసి ఆ వచ్చినటువంటి రిజల్ట్ ని దేనికి ఒక బేసిస్ అనుకుంటాం, యు అనేది ఒక యుకు బేసిస్ అనుకుంటాం. అప్పుడు ఏమవుతుంది, ఒక రిజల్ట్ వచ్చినటువంటి ఒక సెట్ అనేది బేసిస్ అవుతుంది. దేనికి ఒక బేసిస్, యుకు ఒక బేసిస్ అవుతుంది. ఓకే, మనం బేసిస్ ఎక్స్టెన్షన్ థీరం యూజ్ చేసుకుని ఎస్ క్యాన్ బి ఎక్స్టెండెడ్ టు ఫార్మ్ ఏ బేసిస్ ఆఫ్ యు. ఓకే, యుకి బేసిస్ అవడానికి కోసం మనం ఎస్ ని ఏం చేస్తున్నాం, ఎక్స్టెండ్ చేస్తున్నాం. దట్ ఈస్ నథింగ్ బట్ ఎస్ వన్ ఈజ్ ఈక్వల్స్ టు ఆల్ఫా వన్ ఆల్ఫా టూ అండ్ సో వన్ ఆల్ఫా ఎం, బీటా వన్ బీటా టూ అండ్ సో వన్ బీటా టీ. ఓకే, బి ద బేసిస్ ఆఫ్ యు. ఓకే, ఎస్ వన్ ఈజ్ ద బేసిస్ ఆఫ్ యు.
కేస్ అనేది దేనికి ఒక బేసిస్, యూకి ఒక బేసిస్. బేసిస్ ఏంటంటే ఖచ్చితంగా మనకు లీనియర్లీ ఇండిపెండెంట్ ప్రాపర్టీ అలాగే లీనియర్ స్పాన్, ఈ రెండు ప్రాపర్టీస్ అనేది సాటిస్ఫై చేసి ఉంటుంది. సో మనం ఏమైనా ఎస్ వన్ ఈజ్ లీనియర్లీ ఇండిపెండెంట్ అని రాసుకోవచ్చు, అలాగే ఎల్ ఆఫ్ ఎస్ వన్ ఇజ్ ఈక్వల్స్ టు యూ అని రాయొచ్చు. ఓకే, ఎల్ ఆఫ్ ఎస్ వన్ ఇజ్ ఈక్వల్స్ టు యూ. ఈ రెండు కండిషన్స్ మన డైమెన్షన్ ఆఫ్ యూ, డైమెన్షన్ ఆఫ్ యూ నథింగ్ బట్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ద సెట్. ఆ సెట్ ఎన్ని ఎలిమెంట్స్ ఎగ్జిస్ట్ అయినాయి మనకు, ఎం ఎలిమెంట్స్ అలాగే టీ ఎలిమెంట్స్, దట్ ఈస్ నథింగ్ బట్ ఎం ప్లస్ టీ, ఎం ప్లస్ టీ. ఓకే, డైమెన్షన్ ఆఫ్ యూ ఇజ్ ఈక్వల్స్ మనకి ఎంత వచ్చింది, ఎం ప్లస్ టీ అయితే వచ్చింది. ఓకే, నెక్స్ట్ మనకు డైమెన్షన్ ఆఫ్ ఎం ప్లస్ టీ వచ్చింది. అలా దీన్ని మనం ఏమేం చేయొచ్చు, ఓకే మనకి ఏమొచ్చింది, డైమెన్షన్ ఆఫ్ యూ వచ్చింది, అలాగే నల్టీ ఆఫ్ టీ వచ్చింది. నల్టీ ఆఫ్ టీ అనేది ఎం వచ్చింది, డైమెన్షన్ ఆఫ్ యూ ఇజ్ ఈక్వల్స్ ఎం ప్లస్ టీ అయితే వచ్చింది. మనం ఏం ప్రూవ్ చేయాలి, ర్యాంక్ ఆఫ్ టీ ప్లస్ నల్టీ ఆఫ్ టీ ఇజ్ ఈక్వల్స్ టు డైమెన్షన్ ఆఫ్ యూ. మనకు ర్యాంక్ ఆఫ్ టీ అనేది ఎంత తెలుసు, మనకు ఎం అని తెలుసు. ఓకే, డైమెన్షన్ ఆఫ్ యూ వచ్చేసి ఎం ప్లస్ టీ. ఓకే, ఎం ప్లస్ టీ అయితే వచ్చింది. సో మనకు ర్యాంక్ ఆఫ్ నల్టీ కూడా ఎంత వస్తే మనకు సాటిస్ఫై అవుతుంది, ర్యాంక్ ఆఫ్ ర్యాంక్ ఆఫ్ టీ అనేది టీ వచ్చింది అనుకోండి, ఇదేమవుతుంది మనకు ఎం ప్లస్ టీ ఈజ్ ఈక్వల్ టు ఎం ప్లస్ టీ. అప్పుడు మనకు రిజల్ట్ ఈక్వేషన్ అనేది సాటిస్ఫై అయితే ర్యాంక్ నల్టీ థీరం అనేది వెరిఫై అయితే అయిపోతుంది, ర్యాంక్ నల్టీ థీరం ఈజ్ ప్రూవ్డ్. ఓకే, దానికోసం మనం ఏం చేస్తున్నాం అంటే, నౌ టు ప్రూవ్ దట్ డైమెన్షన్ ఆఫ్ ఆర్ ఆఫ్ టీ ఈక్వల్స్ టు, మనం ఇప్పుడు ఏం ప్రూవ్ చేస్తున్నాము, డైమెన్షన్ ఆఫ్ ఆర్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్స్ టు టీ అని ప్రూవ్ చేస్తున్నాం. దట్ నథింగ్ బట్ ర్యాంక్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్స్ టు టీ రావాలి. ఓకే, ఫర్ దిస్ కామా లెట్ ఒక సెట్ అనేది డిఫైన్ చేస్తున్నాం, ఆ సెట్ ని వచ్చేసి ఎస్ టూ అనుకుంటున్నాం, ఎస్ టూ. ఓకే, టీ ఆఫ్ ఆల్ఫా వన్ కామా టీ ఆఫ్ బీటా టూ కామా టీ ఆఫ్ బీటా టీ. ఓకే, ఎస్ టూ అనే ఒక సెట్ అనేది డిఫైన్ చేసుకున్నాం, ఆ సెట్ మనకి ఎలిమెంట్స్ ఎలా ఉన్నాయి, టీ ఆఫ్ బీటా వన్ టీ ఆఫ్ బీటా టూ అండ్ సో వన్ టీ ఆఫ్ బీటా టీ. ఓకే, ఈజ్ నాన్ ఎంప్టీ సబ్సెట్ ఆఫ్ ఆర్ ఆఫ్ టీ. ఓకే, ఈ ఎస్ టూ అనేది దేనికి ఒక నాన్ ఎంప్టీ సబ్సెట్, ఆర్ ఆఫ్ టీకి ఒక నాన్ ఎంప్టీ సబ్సెట్. ఇప్పుడు మనం ఏం ప్రూవ్ చేయాలి, ఎస్ టూ ఈజ్ ఏ బేసిస్ ఆఫ్ ఆర్ ఆఫ్ టీ అని ప్రూవ్ చేయాలి, అంటే ఎస్ టూ ఈజ్ ద బేసిస్ ఆఫ్ ఆర్ ఆఫ్ టీ అనేది ప్రూవ్ చేయాలి. ఓకే, నౌ టు ప్రూవ్ దట్ ఎస్ టూ ఈజ్ ఏ బేసిస్ ఆఫ్ ఆర్ ఆఫ్ టీ, బేసిస్ అనేది మనం ప్రూవ్ చేయాలంటే లీనియర్లీ ఇండిపెండెంట్ ప్రూవ్ చేయాలి, అలాగే లీనియర్ స్పాన్ ప్రూవ్ చేయాలి. ఈ రెండు కండిషన్ ప్రూవ్ చేస్తే మనకు ఎస్ టూ ఈజ్ ఏమవుతుంది, బేసిస్ ఆఫ్ ఆర్ ఆఫ్ టీ అయితే అవుతుంది. ఫస్ట్ దానికోసం ఫస్ట్ టు ప్రూవ్ దట్ ఎస్ టూ ఇస్ లీనియర్లీ ఇండిపెండెంట్, ఫస్ట్ మనం ఏం ప్రూవ్ చేస్తున్నాం, ఎస్ టూ అనేది లీనియర్లీ ఇండిపెండెంట్ కోసం ఇండిపెండెంట్ అని ప్రూవ్ చేస్తున్నాం. ఓకే, ఫర్ దిస్ కామా లెట్ ఏ వన్ కామా ఏ టూ కామా సో ఆన్ ఏటీ బిలాంగ్స్ టు ఎఫ్. కొన్ని స్కేలర్స్ అయితే తీసుకున్నాం, ఆ స్కేలర్స్ అని దీంట్లో బిలాంగ్ దీంట్లో ఉన్న ఎఫ్ అయితే ఎగ్జిస్ట్ అయ్యాయి, ఆ స్కేలర్స్ వచ్చేసి ఏ వన్ ఏ టూ అండ్ సో ఆన్ ఏటీ, సచ్ దట్ మనం ఏం చేయొచ్చు, స్కేలార్ మల్టిప్లికేషన్ విత్ వెక్టార్ అడిషన్. ఓకే, స్కేలార్ మల్టిప్లికేషన్ విత్ వెక్టార్ అడిషన్ అయితే చేస్తున్నాం. ఓకే, మనం ఏ సెట్ అని లీనియర్ ఇండిపెండెంట్ అని ప్రూవ్ చేస్తున్నాం, ఎస్ టూ అనే సెట్ లీనియర్లీ ఇండిపెండెంట్ అని ప్రూవ్ చేస్తున్నాం. సో ఎస్ టూ అనే సెట్ లీనియర్లీ ఇండిపెండెంట్ అని ప్రూవ్ చేస్తున్నాం కాబట్టి స్కేలార్ మల్టిప్లికేషన్ వెక్టార్ అడిషన్ ఎక్కడ జరగాలి, ఈ తీసుకున్నటువంటి స్కేలార్ అలాగే తీసుకున్నటువంటి వెక్టార్లు. ఓకే, దట్ ఈస్ నథింగ్ బట్ ఏ వన్, ఏ వన్ ఇస్ కరస్పాండింగ్ టు టీ. సో ఏ వన్ టీ ఆఫ్ బీటా వన్ ప్లస్ ఏ టూ టీ ఆఫ్ బీటా టూ ప్లస్ అండ్ సో ఆన్ ఏ టీ ఆఫ్ బీటా టీ అయితే ఎగ్జిస్ట్ అవ్వాలి మనకు. ఒక సో దానికోసం సచ్ దట్ ఏమవుతుంది మనకు, ఏ వన్ టీ ఆఫ్ బీటా వన్ ప్లస్ ఏ టూ టీ ఆఫ్ బీటా టూ ప్లస్ అండ్ సో ఆన్ ఏ టీ ఆఫ్ బీటా టీ ఇస్ ఈక్వల్స్ టు జీరో వెక్టార్. ఇక్కడ నుంచి మనం టీ అనేది ఒక కామన్ తీసి రాసుకున్నాం అనుకోండి, టీ ఆఫ్ ఏ వన్ బీటా వన్ ప్లస్ ఏ టూ బీటా టూ ప్లస్ అండ్ సో ఆన్ ఏటీ బీటా టీ, లేదనుకోండి మీకు మనకు ఒక ఫార్ములా అయితే ఉంది, ఆ ఫార్ములా బేస్ చేసుకొని ఈ విధంగా అయితే రాసుకోవచ్చు. ఎలా అంటే టీ ఆఫ్, ఆల్రెడీ ఈ ఫార్ములా గురించి డిస్కస్ అయితే చేస్తాం, ఎందుకంటే ఈ ఫార్ములా లేకుండా లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ లో ఏ ప్రాబ్లం చేయలేమనేసి. టీ ఆఫ్ ఏ ఆల్ఫా ప్లస్ బి బీటా ఇజ్ ఈక్వల్స్ టు ఏం రాసుకోవచ్చు మనము, ఏ ఇంటూ టీ ఆల్ఫా. ఓకే, ఏ ఇంటూ టీ ఆల్ఫా ప్లస్ బి ఇంటూ టీ బీటా, బి ఇంటూ టీ బీటా. దీని నుంచి మనం ఈ విధంగా టీ ఆఫ్ మొత్తానికి ట్రాన్స్ఫర్మేషన్ అప్లై చేసుకోవచ్చు కదా, మొత్తానికి ట్రాన్స్ఫర్మేషన్ అయితే అప్లై చేసుకున్నాం. టీ ఆఫ్ ఏ ఆల్ఫా వన్ ఏ సారీ ఏ వన్ బీటా వన్ ప్లస్ ఏ టూ బీటా టూ అండ్ సో ఆన్ ఏటీ బీటా టీ ఈక్వల్స్ టు జీరో వెక్టర్. ఇప్పుడు మనకు ఏ వన్ బీటా వన్ ప్లస్ ఏ టూ బీటా టూ ప్లస్ అండ్ సో ఆన్ ఏటీ బీటా టీ బిలాంగ్స్ టు ఎన్ ఆఫ్ టీ అయితే అనుకుంటున్నాం. ఎన్ ఆఫ్ టీ అనేది దేనికి ఈక్వల్ అయితే ఉంది, ఎల్ ఆఫ్ ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు ఎన్ ఆఫ్ టీ. ఆల్రెడీ మనకు తెలిసింది ఎన్ ఆఫ్ ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు ఎన్ ఆఫ్ టీ అని ఆల్రెడీ మనం అయితే ప్రూవ్ చేస్తాం ఇది, కాబట్టి ఎల్ ఆఫ్ ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు ఎన్ ఆఫ్ టీ. సో ఇక్కడ మనము ఎన్ ఆఫ్ టీ ప్లేస్ ఏం రాయొచ్చు, ఎల్ ఆఫ్ ఎస్ అని రాయొచ్చు. సో ఏ వన్ బీటా వన్ ప్లస్ ఏ టూ బీటా టూ అండ్ సో ఆన్ ఏటీ బీటా టీ బిలాంగ్స్ టు ఎల్ ఆఫ్ ఎస్. వాట్ ఇస్ ఎల్ ఆఫ్ ఎస్ అంటే ఏంటి, లీనియర్ కాంబినేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆఫ్ ఎస్, లీనియర్ కాంబినేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆఫ్ ఎస్. ఓకే, ఎస్ లో ఉన్న ఎస్ అనే ఒక సెట్ లో ఉన్నటువంటి ఎలిమెంట్స్ అనేది లీనియర్లీ కాంబినేషన్ అంటే స్కేలార్ మల్టిప్లికేషన్ విత్ వెక్టార్ అడిషన్ లో అయితే ఉన్నాయి. సో మనకి ఏమున్న ఎలిమెంట్స్ ఇక్కడ ఆల్ఫా వన్ ఆల్ఫా టూ అండ్ సో ఆన్ ఆల్ఫా ఎం అయితే ఉన్నాయి. సో మనకు దీనికి స్కేలార్స్ వచ్చేసి బి వన్ బి టూ అలాగే బిటీ అనుకుంటాం. సో బి బి వన్ బి బి టూ అలాగే బి వన్
ఈ ఎలిమెంట్స్ అనేది ఇక్కడ డిఫైన్ అయితే చేసాం అనుకోండి, మనకి ఏమవుతుంది ఇక్కడ బి వన్ ఆల్ఫా వన్ ప్లస్ బి టూ ఆల్ఫా టూ ప్లస్ అండ్ సో ఆన్ బిఎం ఆల్ఫా ఎం. ఓకే, ఇవి వచ్చేసి స్కేలార్ మల్టిప్లికేషన్ విత్ వెక్టర్ అడిషన్స్. బి వన్ బి టూ బిఎం ఆర్ ద స్కేలార్స్, ఆల్ఫా వన్ అండ్ ఆల్ఫా టూ అండ్ ఆల్ఫా ఎం ఆర్ ద వెక్టార్స్. జరిగినటువంటి లీనియర్ కాంబినేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆఫ్ ఎస్. సో మనము ఈ ఎల్ ఆఫ్ ఎస్ ఉన్న ప్లేస్ లో ఈ ఈ ఈక్వేషన్ అనేది మనం ఇక్కడ రాసుకోవచ్చు. సో దట్ ఈస్ ఏ వన్ బీటా వన్ ప్లస్ ఏ టూ బీటా టూ ప్లస్ అండ్ సో ఆన్ ఏ టీ బీటా టీ, దట్ ఈస్ ఈక్వల్స్ టు బి వన్ ఆల్ఫా వన్ ప్లస్ బి టూ ఆల్ఫా టూ ప్లస్ అండ్ సో ఆన్ బిఎం ఆల్ఫా ఎం. ఓకే, ఈ ఆర్హెచ్ఎస్ లో వాల్యూస్ అన్ని కూడా మనం ఈసెట్ డిస్కస్ ఏమవుతాయి అంటే నెగిటివ్ అయితే అయిపోతాయి. సో ఏ వన్ బీటా వన్ ప్లస్ ఏ టూ బీటా టూ ప్లస్ అండ్ సో ఆన్ ఏ టీ బీటా టీ మైనస్ బి వన్ ఆల్ఫా వన్ మైనస్ బి టూ ఆల్ఫా టూ మైనస్ అండ్ సో ఆన్ బిఎం ఆల్ఫా వన్ ఈజ్ ఈక్వల్స్ టు జీరో వెక్టర్. ఇది ఎలా ఉంది, మనకు లీనియర్ కాంబినేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆఫ్ ఎస్ వన్ అయితే ఉంది. ఎస్ వన్ ఒకసారి సెట్ చూడొచ్చు, మనం ఎస్ వన్ అనే ఒక సెట్ అనేది ఒకసారి చూసినట్లయితే మనకి ఎస్ వన్ ఎలిమెంట్స్ ఎలా ఎగ్జిస్ట్ అయ్యాయి, ఆల్ఫా వన్ ఆల్ఫా టూ అండ్ సో ఆన్ ఆల్ఫా ఎం, బీటా వన్ బీటా టూ అండ్ సో ఆన్ బీటా టీ. అంటే ఆల్ఫాలో ఆల్ఫా అండ్ బీటా రెండు ఎగ్జిస్ట్ అయ్యి వెక్టర్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ మనకి ఎలా ఉంది, లీనియర్ కాంబినేషన్ చెప్తున్నాం కాబట్టి వెక్టార్ స్కేలార్ మల్టిప్లికేషన్ విత్ వెక్టార్ అడిషన్. స్కేలార్స్ వచ్చేసి ఏ వన్ ఏ టూ ఏ టీ, బి వన్ బి టూ బిఎం, వెక్టార్స్ వచ్చేసి బీటా వన్ బీటా టూ బీటా టీ, ఆల్ఫా వన్ ఆల్ఫా టూ ఆల్ఫా ఎం. రెండు ఎలా ఉన్నాయి, మనకు స్కేలార్ మల్టిప్లికేషన్ విత్ వెక్టార్ అడిషన్ లో ఉన్నాయి. సో మనం ఏం రాయొచ్చు, లీనియర్లీ లీనియర్ కాంబినేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆఫ్ ఎస్ వన్. ఆల్రెడీ మనకి ఏం తెలుసు, ఎస్ వన్ ఇజ్ ఈక్వల్స్ ఎస్ వన్, ఎస్ వన్ ఇజ్ ఈక్వల్స్ జీరో వెక్టర్ జీరో అని తెలుసు. మనకు ఎస్ వన్ అనేది లీనియర్లీ ఇండిపెండెంట్ అయితే అయిపోయింది. సో ఎస్ వన్ ఇస్ లీనియర్లీ ఇండిపెండెంట్. లీనియర్లీ ఇండిపెండెంట్ ఏదైనా ప్రతి ఒక్క స్కేలార్ ఏమవుతుంది, జీరో జీరో అయితే అయిపోతుంది. సో దట్ ఈస్ ఏ వన్ ఇజ్ ఈక్వల్స్ టు జీరో, ఏ టూ ఇజ్ ఈక్వల్స్ టు జీరో, ఏ టీ ఇజ్ ఈక్వల్స్ టు జీరో, అలాగే బి వన్ ఇజ్ ఈక్వల్స్ టు జీరో, బి టూ ఇజ్ ఈక్వల్స్ టు జీరో, బి టీ ఇజ్ ఈక్వల్స్ టు జీరో. సో మనం ఏం దట్ ఈస్ ఏం రాయొచ్చు, మనం తీసుకున్న ఈక్వేషన్ ఏంటి, మనం తీసుకున్నది వచ్చేసి ఇది, ఈ ఈక్వేషన్ తీసుకున్నాం. ఈ ఈక్వేషన్ మనకి ఏముంది, ఏ వన్ టీ ఆఫ్ బీటా వన్ ప్లస్ ఏ టూ టీ ఆఫ్ బీటా టూ ప్లస్ అండ్ సో వన్ ఏటీ టీ ఆఫ్ బీటా టీ. మనకి వచ్చినటువంటి మనకు ఏమొచ్చింది, స్కేలర్స్ అని జీరో అయితే వచ్చేసాయి. దట్ ఈస్ ఏం రాసుకోవచ్చు మనం, ఏ వన్ టీ ఏ వన్ టీ ఆఫ్ బీటా వన్ ప్లస్ ఏ టూ టీ ఆఫ్ బీటా టూ ప్లస్ అండ్ సో వన్ ఏ వన్ ఇంటూ టీ ఆఫ్ బీటా టీ ఇజ్ ఈక్వల్స్ జీరో వెక్టర్. దట్ ఈ ప్లస్ ఏ వన్ ఇజ్ ఈక్వల్స్ జీరో, ఏ టూ ఇజ్ ఈక్వల్స్ జీరో అండ్ సో వన్ ఏటీ ఇజ్ ఈక్వల్స్ జీరో. ప్రతి ఒక్క స్కేలర్ అనేది జీరోకి అయితే ఈక్వల్ అయినాయి. ఈ సెట్ అనేది ఇది మొత్తం ఈ సెట్ అనేది ఎక్కడ డిఫైన్ చేసాం, ఏ వన్ టీ ఏ ఆఫ్ టీ వన్ బీటా వన్ ఏ ఆఫ్ టీ టూ బీటా టూ అనేది మనం ఎస్ టూ అనే ఒక సెట్ డిఫైన్ చేసాం ఎలిమెంట్స్ అనేటివి. సో మనకి ఏమవుతుంది, ఎస్ టూ అనేది లీనియర్లీ ఇండిపెండెంట్ అయితే అవుతుంది. ఫ్రమ్ దిస్ ఎస్ టూ ఇస్ లీనియర్లీ ఇండిపెండెంట్. నెక్స్ట్ నెక్స్ట్ టు ప్రూవ్ దట్ ఎల్ ఆఫ్ ఎస్ టూ ఇస్ ఈక్వల్స్ టు ఆర్ ఆఫ్ టీ, ఇప్పుడు ఏం ప్రూవ్ చేయాలి మనం, ఎల్ ఆఫ్ ఎస్ టూ ఇస్ ఈక్వల్స్ టు ఆర్ ఆఫ్ టీ అని ప్రూవ్ చేయాలి. ఓకే, సిన్స్ ఎస్ టూ ఇస్ ఏ నాన్ ఎంప్టీ సబ్సెట్ ఆఫ్ ఆర్ ఆఫ్ టీ. ఓకే, ఎస్ టూ అనేది నాన్ ఎంప్టీ సబ్సెట్ ఆఫ్ ఆర్ ఆఫ్ టీ అయితే ఎల్ ఆఫ్ ఎస్ టూ ఇస్ ఆల్సో నాన్ ఎంప్టీ సబ్సెట్ ఆఫ్ ఆర్ ఆఫ్ టీ అయితే అవుతుంది. ఇది మనం ఈక్వేషన్ వన్ గా అనుకుంటున్నాం. ఓకే, లైక్ బీటా బిలాంగ్స్ టు ఆర్ ఆఫ్ టీ, ఒక వెక్టర్ అనేది తీసుకుంటున్నాం బీటా అని, ఆ బీటా అనేది ఎక్కడ ఎగ్జిస్ట్ అయింది, ఆర్ ఆఫ్ టీ లో అయితే ఎగ్జిస్ట్ అయితే అనుకుంటున్నాం. ఓకే, దట్ ఈస్ బీటా బిలాంగ్స్ టు ఆర్ ఆఫ్ టీ అయితే దెన్ దేర్ ఎగ్జిస్ట్ ఆల్ఫా బిలాంగ్స్ టు యూ. ఇంకా టీ ఆఫ్ ఆల్ఫా ఇజ్ ఈక్వల్స్ టు ఏం రాసుకోవచ్చు మనం, బీటా. ఓకే, ఈ రెండు బేస్ చేసుకొని టీ ఆఫ్ ఆల్ఫా ఇజ్ ఈక్వల్స్ టు బీటా అని రాయొచ్చు. సిన్స్ ఆల్ఫా బిలాంగ్స్ టు యూ, దెన్ ఆల్ఫా బిలాంగ్స్ టు ఎల్ ఆఫ్ ఎస్. మనకు యూ అనేది దేనికి ఎగ్జిస్ట్ అయింది, ఎల్ ఆఫ్ ఎస్ వన్ ఇజ్ ఈక్వల్స్ టు యూ అని తెలుసు మనకి. సో ఎల్ ఆఫ్ ఎస్ వన్ ఇజ్ ఈక్వల్స్ టు యూ, ఈ కండిషన్ యూస్ చేసుకొని మనము ఆల్ఫా బిలాంగ్స్ టు ఎల్ ఆఫ్ ఎస్ వన్ అని అనుకోవచ్చు. ఓకే, ఆల్ఫా బిలాంగ్స్ టు యూ అయితే ఆల్ఫా బిలాంగ్స్ టు ఎల్ ఆఫ్ ఎస్ వన్ అయితే అవుతుంది. ఆల్ఫా అంటే ఏంటి, లీనియర్ కాంబినేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆఫ్ ఎస్ వన్. ఆల్ఫా ఎందుకు, ఎల్ ఆఫ్ ఎస్ వన్ అంటే ఏంటి, లీనియర్ కాంబినేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆఫ్ ఎస్ వన్. ఒక లీనియర్ కాంబినేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆఫ్ ఎస్ వన్, అసలు ఎస్ వన్ అనే సెట్ ఏంటి, ఎస్ వన్ అనే సెట్ ఈ ఎలిమెంట్ అనేది ఎగ్జిస్ట్ అయినాయి ఒకసారి చూడండి. ఆల్ఫా వన్ ఆల్ఫా టూ ఆల్ఫా ఎం, బీటా వన్ బీటా టూ బీటా టీ అయితే ఎగ్జిస్ట్ వెక్టర్స్ అయితే ఉన్నాయి. మనం ఇక్కడ ఏంటి, లీనియర్లీ లీనియర్ కాంబినేషన్, లీనియర్ కాంబినేషన్ అంటే స్కేలార్ మల్టిప్లికేషన్ విత్ వెక్టర్ అడిషన్. దట్ మీన్స్ ఏ వన్ ఆల్ఫా వన్ ప్లస్ ఏ టూ ఆల్ఫా టూ ప్లస్ అండ్ సో వన్ ఏఎం ఆల్ఫా ఎం ప్లస్ బి వన్ బీటా వన్ ప్లస్ బి టూ బీటా టూ ప్లస్ అండ్ సో వన్ బీటీ బీటా టీ. ఇక్కడ మీకు ఆల్ఫా వన్ ఏ వన్ ఏ టూ బి వన్ బి టూ అని కన్ఫ్యూజింగ్ గా ఉంటే సి వన్ సి టూ సి వన్ సి టూ అలాగే సిఎం డి వన్ డి టూ డిటీ గా తీసుకోవచ్చు. ఎలా అంటే డైమెన్షన్ ఆఫ్ యూ ప్లస్ డైమెన్షన్ ఆఫ్ బి అనే ఒక సెకండ్ యూనిట్ ఉన్న థీరం లో మనము ఒక దగ్గర ఇలాంటి వెరిఫికేషన్ చేసేటప్పుడు సెకండ్ లో మనము కన్ఫ్యూజ్ అవ్వకుండా వేరే ఎలిమెంట్స్ అనేది తీసుకున్నాం, లైక్ సి వన్ సి టూ సి త్రీ సిఎం అండ్ సో బి డి వన్ డి టూ ఇన్ కేస్ ఆఫ్ ఏబిసి వేరియస్. ఎందుకంటే ఏబిసి అనేది మళ్ళీ మనం కన్ఫ్యూజ్ అయితే ఉంటున్నాం. సో అలా అయినా తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. అలా తీసుకుంటే మనం కొంచెం ఈజీగా అయితే అర్థమవుతుంది, ఈజీగా అయితే అండర్స్టాండ్ అవుతుంది. ఇక్కడ మనకి మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఇంతకుముందు ఏం తీసుకున్నాం మనము, బి వన్ ఆల్ఫా వన్ బి టూ ఆల్ఫా టూ ఇలా తీసుకున్నాం, కొంచెం డిఫరెంట్ గా తీసుకున్నాం. అందుకోసం మీరు కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంటే ఇక్కడ మీకు సి వన్ సి టూ సిఎం అలాగే డి వన్ డి టూ డిటి అనేది తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఓకే, ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే లీనియర్ కాంబినేషన్ కి ట్రాన్స్ఫర్మేషన్ అనేది అప్లై చేస్తున్నాం. ఓకే, టీ ఆఫ్
alpha is equals to T of A1 alpha 1 plus A2 alpha 2 plus and so on AM alpha M plus B1 beta 1 B1 beta 1 plus B2 beta 2 and so on BT beta T. So manaku T of alpha ante telusu manaku beta ani telusu. So T of alpha plus A1 rasukuntunna beta. Okay, transformation ni apply chesam anukunna formula enti T of A alpha already rasunna formula. T of A alpha plus B beta ante T into A into T alpha plus B into T beta ani rasukochu. So adhe form lo మనం ఈ ఎలిమెంట్ రాసుకోవచ్చు. సో A1 ఇంటూ T1 ఆల్ఫా ప్లస్ A2 ఇంటూ T2 ఆల్ఫా ప్లస్ అండ్ సో వన్ AM ఇంటూ T ఆఫ్ ఆల్ఫా ఎం ప్లస్ B1 ఇంటూ T ఆఫ్ బీటా ఎం B2 ప్లస్ B2 ఇంటూ T ఆఫ్ బీటా 1 BT ఇంటూ T ఆఫ్ బీటా T అని రాసుకోవచ్చు. సో మనకు T ఆఫ్ ఆల్ఫా 1 T ఆఫ్ ఆల్ఫా 2 T ఆఫ్ ఆల్ఫా ఎం వాల్యూస్ అని జీరోస్ అని తెలుసు. ఎక్కడ నుంచి అంటే ఆల్రెడీ మనము ఫస్ట్ లోనే మనం ఎలిమెంట్స్ అనేది డిక్లేర్ చేసాం. టీ ఆఫ్ ఆల్ఫా 1 ఈక్వల్స్ టు 0, టీ ఆఫ్ ఆల్ఫా 2 ఈక్వల్స్ టు 0, టీ ఆఫ్ ఆల్ఫా ఎం ఈక్వల్స్ టు 0 అని. సో ఇక్కడ ఆ ప్లేస్ లో మనం జీరోస్ అనేది సబ్స్టిట్యూషన్ చేసాం. సో A1 ఇంటూ 0 ప్లస్ A2 ఇంటూ 0 ప్లస్ అండ్ సో వన్ AM ఇంటూ 0 B1 ఇంటూ టీ ఆఫ్ బీటా 1 B2 ఇంటూ టీ ఆఫ్ బీటా 2 అండ్ సో వన్ BT ఇంటూ టీ ఆఫ్ బీటా టీ. ఓకే, సిన్స్ ఈ వాల్యూస్ అనేది ఎలా వచ్చాయంటే మనకి ఈ వాల్యూస్ అనేది తెలుసు. T1 ఆల్ఫా 1 అనే వాల్యూ 0 కి ఈక్వల్ అని తెలుసు కాబట్టి ఈ వాల్యూస్ అనేది ఇలా వచ్చాయండి. సో దట్ ఈస్ బీటా ఇస్ ఈక్వల్స్ టు B1 B ఆఫ్ T of beta 1 plus B2 T of beta 2 and so on BT T of beta T. Okay, ఇది ఎలా ఉంది? మనకు S2 అనే ఒక సెట్ లో లీనియర్లీ కాంబినేషన్ ఆఫ్ ఎలిమెంట్స్. ఓకే, మనం S2 అనే సెట్ ఎలా డిఫైన్ చేస్తాం? T of beta S2 అనే సెట్ ఎలా డిఫైన్ చేస్తాం ఒకసారి S2 సెట్ చూడండి. S2 సెట్ మనకు T of beta 1 అలాగే T of beta 2 T of beta T అయితే ఉన్నాయి. బట్ ఇక్కడ మనకు B ఇంటూ T of beta 1 ప్లస్ B2 ఇంటూ T of beta అంటే ఇవన్నీ స్కేలార్స్, ఇవన్నీ వచ్చేసి వెక్టార్స్. అంటే లీనియర్ కాంబినేషన్ లో ఉండే స్కేలార్ మల్టిప్లికేషన్ విత్ వెక్టార్ అడిషన్ లో, అంటే లీనియర్ కాంబినేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆఫ్ S2. S2 లో ఉన్న ఎలిమెంట్స్ ఎలా ఉన్నాయి? మనకు లీనియర్ కాంబినేషన్ లో అయితే ఉన్నాయి. సో మనం ఎలా రాసుకోవచ్చు? బీటా బిలాంగ్స్ టు ఎల్ ఆఫ్ S2 అని రాయొచ్చు. ఆల్రెడీ మనం బీటా అనేది దేనికి బిలాంగ్స్ టు తీసుకున్నాం? ఆర్ ఆఫ్ పి. అంటే బీటా బిలాంగ్స్ టు ఆర్ ఆఫ్ పి అనేది తీసుకుంటే మనకి ఏం ఎగ్జిస్ట్ అయింది? బీటా బిలాంగ్స్ టు ఎల్ ఆఫ్ S2 అని ఎగ్జిస్ట్ అయింది. ఈ రెండింటి నుంచి మనం ఏం రాయొచ్చు? ఆర్ ఆఫ్ ఇది నాన్ ఎంప్టీ సబ్సెట్ ఆఫ్ ఎల్ ఆఫ్ S2 అని రాయొచ్చు. ఫ్రమ్ ఈక్వేషన్ 2 గా కన్సిడర్ చేసుకుంటే ఫ్రమ్ ఈక్వేషన్ 1 అండ్ 2 రెండు రివర్స్ ఈక్వాలిటీ కూడా మనకు ప్రూవ్ అయితే అయింది కాబట్టి ఎల్లా ఫస్ట్ ఈజ్ ఈక్వల్స్ టు ఆర్ ఆఫ్ అయింది. ఓకే, దీన్ని ఫ్రమ్ కండిషన్ 1 అండ్ 2, కండిషన్ 1 లో మనకి ఏమొచ్చింది? లీనియర్లీ ఇండిపెండెంట్ అయితే వచ్చింది. కండిషన్ 2 లో ఏమొచ్చింది? ఎల్లా ఫస్ట్ 2 ఈజ్ ఈక్వల్స్ టు ఆర్ ఆఫ్ టీ. ఓకే, వీ హ్యావ్ ఏం రేచ్ మనకు S2 అనేది ఆర్ ఆఫ్ టీకి బేసిస్ అయితే అవుతుంది అని చెప్పచ్చు. సో S2 ఈజ్ ఈక్వల్ టు టీ ఆఫ్ బీటా 1 కామా టీ ఆఫ్ బీటా 2 అండ్ సో ఆన్ టీ ఆఫ్ బీటా టీ ఫార్మ్స్ ఏ బేసిస్ ఆఫ్ ఆర్ ఆఫ్ టీ. ఓకే, బేసిస్ అనేది ఆర్ ఆఫ్ టీకి బేసిస్ అనేది ఎగ్జిస్ట్ అయింది. సో డైమెన్షన్ ఆఫ్ ఆర్ ఆఫ్ టీ ఈక్వల్స్ టు ఏమవుతుంది మనకి? ఇక్కడ టీ అవుతుంది. సో డైమెన్షన్ ఆఫ్ ఆర్ ఆఫ్ టీ ఇస్ నథింగ్ అంటే ర్యాంక్ ఆఫ్ టీ, ర్యాంక్ ఆఫ్ ఇస్ నథింగ్ అంటే రో ఆఫ్ టీ ఇజ్ ఈక్వల్స్ టు టీ అయితే అయింది. ఓకే, డైమెన్షన్ ఆఫ్ ఆర్ ఆఫ్ టీ ప్లస్ డైమెన్షన్ ఆఫ్ ఎన్ ఆఫ్ టీ ఇజ్ ఈక్వల్స్ టు డైమెన్షన్ ఆఫ్ యూ. ఒక డైమెన్షన్ ఆర్ ఆఫ్ టీ వాల్యూ మనకి టీ వచ్చింది, అలాగే డైమెన్షన్ ఆఫ్ ఎన్ ఆఫ్ టీ వాల్యూ వచ్చేసి ఎన్ వచ్చింది. డైమెన్షన్ ఆఫ్ యూ వాల్యూ మనకి ఎంత వచ్చింది? ఎన్ ప్లస్ టీ వచ్చింది. అంటే ఎల్ఏహెచ్ఎస్ ఇజ్ ఈక్వల్స్ టు ఆర్ఏహెచ్ఎస్. సో మనకు ర్యాంక్ నల్టీ థీరం అనేది మనం అయితే ప్రూవ్ అయితే చేసేసాం. సో దీన్ని మనం సింబాలిక్ రూపంలో అయినా రాయొచ్చు, లేదా వర్డ్స్ లో రాయొచ్చు. ర్యాంక్ ఆఫ్ టీ ప్లస్ నల్టీ ఆఫ్ టీ ఇజ్ ఈక్వల్స్ టు డైమెన్షన్ ఆఫ్ యూ. ఎలా రాసినా నో ప్రాబ్లమ్. ఈ విధంగా అయినా రాయొచ్చు, ఈ విధంగా అయినా రాయొచ్చు, ఈ విధంగా అయినా రాయొచ్చు, అది డిపెండ్ అపాన్ యూ. ఓకే, హెన్స్ ది ర్యాంక్ నల్టీ థీరం ఇస్ ప్రూవ్. ర్యాంక్ నల్టీ థీరం అనేది మనం అయితే ప్రూవ్ చేసాం. ర్యాంక్ నల్టీ థీరం ఏం ప్రూవ్ చేసాం మనము? ర్యాంక్ ఆఫ్ టీ ప్లస్ నల్టీ ఆఫ్ టీ ప్లస్ సారీ ర్యాంక్ ఆఫ్ టీ ప్లస్ నల్టీ ఆఫ్ టీ ఈక్వల్స్ టు డైమెన్షన్ ఆఫ్ యూ. ఓకే, ఈ కండిషన్ అనేది మనకు గుర్తుండాలి. ర్యాంక్ ఆఫ్ టీ ప్లస్ నల్టీ ఆఫ్ టీ ఈక్వల్స్ టు డైమెన్షన్ ఆఫ్ యూ. ఈ ఇదే బేస్ చేసుకొని మనం ర్యాంక్ నల్టీ థీరం వెరిఫై చేయాల్సి ఉంటుంది. బికాస్ కొన్ని ప్రాబ్లమ్స్ లో మనకు ట్రాన్స్ఫర్మేషన్ చేసి ఆ ట్రాన్స్ఫర్మేషన్ ర్యాంక్ నల్టీ థీరం అనేది వెరిఫై చేయాల్సి ఉంటుంది. ఇన్ కేస్ ఆఫ్ ఈ థీరం అనేది 10 marks లో మిస్ అయింది అనుకోండి, ఖచ్చితంగా మనకు దీని మీద ప్రాబ్లం అయితే వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటుంది. 90% అయితే ర్యాంక్ స్టేట్ అనుకుంటు ర్యాంక్ నల్టీ తీరం అని అడుగుతాడు. ఇంకేస్ ఆఫ్ ర్యాంక్ నల్టీ తీరం అనేది మిస్ అయిందంటే మాత్రం దీనికి సంబంధించిన ప్రాబ్లం అయితే అడుగుతుంటారు. నెక్స్ట్ వీడియోస్ లో ఆ ప్రాబ్లం ఎలా చేయాలో కూడా తెలుసుకుందాం. ఓకే, దట్స్ ఆల్ ఈ వీడియో. ఈ వీడియోలో మనం ఒక 10 mark క్వశ్చన్ అయితే డిస్కస్ చేస్తాం. ఇది వచ్చేసి చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఇది మీకు PDF వచ్చేసి ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో అవైలబుల్ గా అయితే ఉంటుంది. అక్కడ నుంచి మీరు అయితే దీని అయితే డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. అలాగే ఇది మీకు అలాగే ఇంతకుముందు వీడియోస్ సంబంధించిన PDF అన్ని కూడా మన టెలిగ్రామ్ గ్రూప్ లో అయితే అప్లోడ్ చేస్తాను. అక్కడ నుంచి మీరు అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇంకా మీకు ఏమైనా సరే మెటీరియల్స్ కావాలంటే PDF ఫార్మాట్ లో అన్ని ఏ సెమిస్టర్ అయినా సరే ఏ సబ్జెక్ట్ అయినా సరే అన్ని సబ్జెక్ట్స్ అవైలబుల్ అయితే ఉన్నాయి. మీరు అయితే నన్ను అయితే కాంటాక్ట్ అవ్వచ్చు. కింద ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ ఉన్న ఈమెయిల్ ఐడి అలాగే సోషల్ మీడియా లింక్స్ అయితే ఉంటాయి. మీరు అక్కడ నుంచి అయితే నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు, లేదా టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అయ్యి అక్కడ నుంచి నన్ను అయితే మీరు అయితే కాంటాక్ట్ అవ్వచ్చు. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అలాగే వీడియో మీకు హెల్ప్ఫుల్ అయిందని నేను అనుకుంటున్నాను. హెల్ప్ అయినట్టుంటే లైక్ చేయండి, అలాగే ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.